నమస్తే, వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్. సూర్యుడా వచ్చేస్తున్నాం. కాస్కో సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ప్రయోగం, ఆగస్టు 23, 2023న చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన రోజుల వ్యవధిలోనే ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈసారి సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య L1 రాకెట్ను పంపనుంది. సెప్టెంబర్ 2, 2023న దీన్ని ప్రయోగించనున్నారు. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే కానుండడం విశేషం. చంద్రయాన్ 3 ద్వారా ప్రపంచంలో ఏ దేశము సాధించినటువంటి ఘనత భారతదేశం సాధించిన మొదటి దేశంగా కీర్తి గడించిన సందర్భంలో ఇప్పటికే బెంగళూరులోని UR రావ్ శాటిలైట్ సెంటర్లో సిద్ధం చేసిన ఆదిత్య L1 ఉపగ్రహాన్ని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ప్రత్యేక కంటైనర్లో శ్రీహరికోట స్పేస్ సెంటర్కు తరలించారు. ఈ ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-57 ర్యాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ అంతరిక్ష నౌకని భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉన్న సూర్య భూమి వ్యవస్థ లాగ్రాంజ్ పాయింట్ 1 L1 చుట్టూ ఒక హాలో కక్షలో ప్రవేశపెట్టనుంది ఇస్రో. L1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్లో ఉంచబడిన ఉపగ్రహం ఎటువంటి ఆటంకం లేకుండా సూర్యుని నిరంతరం పరిశోధిస్తుందని ఇస్రో పేర్కొంది. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావం గమనించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుందని ఇస్రో తెలిపింది. ఆదిత్య L1 అంతరిక్ష నౌకలో మొత్తం 7 పేలోడ్లు ఉంటాయని ఇస్రో పేర్కొంది. విద్యుదయస్కాంత కణ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఓ డిటెక్టర్ల ద్వారా ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని ఉపరితలం బయట పొర అంటే కరోనాలను పరిశీలించనుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో PSLV C-57 ఆదిత్య L1 మిషన్ని ప్రతిష్టాత్మకంగా 400 కోట్ల ఖర్చుతో సెప్టెంబర్ 2, 2023న ఉదయం 11 గంటలు దాటాక ప్రయోగించనున్నారు. ఇప్పటికే చంద్రయాన్ 3 చంద్రమండలంపై విజయవంతమై ఇక్కడ పనిచేస్తున్న వేళ సూర్యునిపై కూడా ప్రపంచంలోనే ఏ దేశము చేయనటువంటి సాహసాన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేస్తుంది. ఆదిత్య L1, ద ఫస్ట్ స్పేస్ బేస్డ్ ఇండియన్ అబ్జర్వేటరీ టు స్టడీ ద సన్, ఈజ్ గెట్టింగ్ రెడీ ఫర్ ద లాంచ్. The satellite realized at the UR Rao Satellite Centre (URSC) Bengaluru has arrived at SDSC SHAR Sriharikota. PSLV C-57 Aditya L1 mission. See more pictures instagram.com/isro.dos. మన పురాణాల్లో హనుమంతుడు అంటే ఆంజనేయుడు తన బాల్యంలో పండనుకుంటూ సూర్యుడిని తినబోతూ తన మూతి కాల్చుకోవడం మనకు తెలిసిన విషయమే. మరి అటువంటి సూర్యునిపై ప్రయోగం చేయడం ఎంతో గొప్పతనమే. మరి ఇప్పటి వరకు ప్రపంచంలో అగ్రదేశాలుగా పేరు పొందిన దేశాలు సూర్యుడిపైకి ఎంతవరకు ఎటువంటి ఉపగ్రహాలను కానీ ప్రయోగాలు కానీ చేయలేదు. కానీ భారతదేశం అటువంటి ప్రయోగాన్ని మొట్టమొదటిగా చేసి సూర్యుని యొక్క రహస్యాలను ఛేదించాలని ఉవ్వులూరుతోంది. సూర్యుని వద్దకు చేసే ఈ ప్రయోగం ఆదిత్య L1 విజయవంతం కావాలని మనందరం కోరుకుందాం. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక మంచి అంశంతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి. ధన్యవాదములతో.